గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్ రెండవ రోజు స్వాగతం. నిన్న మనం ఏం నేర్చుకున్నామంటే రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణం గురించి నేర్చుకున్నాం. దాని యొక్క సాధారణ రూపం నేర్చుకున్నాం. నిత్య జీవితంలో ఎదురయ్యే సందర్భాల గురించి నేర్చుకున్నాం. ఆ సందర్భాలకి సమీకరణం ఎలా రాయాలో నేర్చుకున్నాం. ఆ సమీకరణంలో ఏ కామా బి కామా సిలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ సమీకరణానికి సాధనలు చూద్దాం. సమీకరణానికి మనం సాధనలు చూద్దాం. సో ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ జీరో రూపంలో ఉండేది రెండు చరరాశుల రేఖీయ సమీకరణం. ఏ కామా బిలు ఎల్లప్పుడూ జీరో కాకూడదు, నాట్ ఈక్వల్ టు జీరో. ఎక్స్ వైలు అనేవి రెండు చరరాశులు. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు మనం టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అనే సమీకరణం మనం చూద్దాం. దీని యొక్క సాధన ఏమవుతుంది? సాధన అనగా ఎక్స్ విలువ ఎంత పెడితే ఇది సాటిస్ఫై అవుతుంది. సో ఎక్స్ విలువ ఎంత పెడితే సాటిస్ఫై అవుతుంది? నాలుగు. రెండు నాలుగులో ఎనిమిది. సో దీంట్లో ఎక్స్ విలువ ఎంత అవుతుంది? నాలుగు అవుతుంది. అంటే టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ సమీకరణానికి ఎక్స్ విలువ ఎంత? నాలుగు. అంటే ఇక్కడ ఒక చరరాశి ఉంది కాబట్టి మనకి ఒక విలువ వచ్చింది. అదేవిధంగా ఇంకో లెక్క చూద్దాం. ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్. ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్. ఇప్పుడు దీంట్లో ఒక చరరాశి ఉంది. ఇక్కడ ఎక్స్ విలువ ఏమవుతుంది? త్రీని అటు పంపించినప్పుడు ఫైవ్ మైనస్ త్రీ. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? టూ. అంటే ఇక్కడ టూ అనేది ఎక్స్ విలువ పెట్టినప్పుడు ఈ యొక్క సమీకరణం సంతృప్తిపరుస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్ అనేది రెండు అనేది దీని యొక్క సాధన అవుతుంది. అంటే ఒక చరరాశి ఉంది కాబట్టి ఒకే ఒక సాధనం ఉంది. ఇందాక ఒక చరరాశి ఉంది కాబట్టి ఒకే ఒక సాధనం ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కొన్ని ప్రయత్నం చేయండి. అంటే ఏక చరరాశిలో ఉన్న రేఖీయ సమీకరణానికి ఒకే ఒక సాధనం ఉంటుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. రెండు ఎగ్జాంపుల్ చూసినాం, ఇంకో రెండు ఎగ్జాంపుల్స్ మీరు చేయండి, మీకు అర్థమవుతుంది. ఇక మనం రెండు చరరాశుల రేఖీయ సమీకరణం చూద్దాం. ఉదాహరణకి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు పది. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు పది. దీనికి మనం సాధన చూద్దాం. ఇక్కడ రెండు చరరాశులు ఉన్నాయి. రెండు చరరాశులు ఉన్నాయి అంటే మనకి ఖచ్చితంగా ఏం కావాలి? రెండు విలువలు తెలియాలి. ఎక్స్ తెలియాలి, వై తెలియాలి. ఏ ఒక్కటి ఇస్తున్నా కానీ ఇంకోటి తెలియకపోతే దానికి సాధన ఉండదు. ఎందుకనగా ఇద్దరు వ్యక్తుల వద్ద పది రూపాయలు ఉన్నాయి. ఇద్దరు వ్యక్తుల వద్ద పది రూపాయలు ఉన్నాయి. ఒక ఆయన దగ్గర ఐదు రూపాయలు అన్నాం, ఇంకొక ఆయన దగ్గర ఎంత ఉంటాయి? ఐదు. సో ఐదు ఐదు. లేదు, ఒక ఆయన దగ్గర ఒక రూపాయి ఉంది, ఇంకొక ఆయన దగ్గర ఎంత ఉంటాయి? తొమ్మిది. అంటే ఒకటి తొమ్మిది. ఎక్స్ విలువ ఒకటి, వై తొమ్మిది. లేదు, ఇంకొక ఆయన దగ్గర, ఒక ఆయన దగ్గర రెండు రూపాయలు ఉన్నాయి, ఇంకొక ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయి? ఎనిమిది రూపాయలు ఉంటాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది? మనకి అనేక రకాల ఆన్సర్లు వస్తున్నాయి, అనేక రకాల సాధనలు వస్తున్నాయి. సో అంటే ఏమంటవుతుంది మనకి? ఇలాంటి రెండు చరరాశుల రేఖీయ సమీకరణానికి అనేక సాధనలు ఉంటాయనే విషయం మనకు అర్థమవుతుంది. చూడండి, ఒకటి ప్లస్ తొమ్మిది పది, రెండు ప్లస్ ఎనిమిది పది, మూడు ప్లస్ ఏడు పది. ఇలా రాసుకుంటూ పోతే అనేకం వస్తాయి. వీటిని ఏమంటామంటే మనం సాధన
ఒకటి తొమ్మిది రెండు ఎనిమిది మూడు ఏడు ఇవి ఈ సమీకరణానికి సాధనాలు అవుతాయి. సో రెండు చరరాశుల రేఖీయ సమీకరణానికి ఏం సాధనాలు ఉన్నాయి? అనేక సాధనాలు ఉంటాయి విషయం మనకు అర్థమవుతుంది. నేను ఇక్కడ మూడు తీసుకున్నాను, ఇంకా మీరు తీసుకోవచ్చు. ఐదు ప్లస్ ఐదు ఆరు ప్లస్ నాలుగు ఏడు ప్లస్ మూడు ఏడు మూడు నాలుగు ఆరు ఆరు నాలుగు ఐదు ఐదు ఇలా అనేకమైన సాధనలు వస్తున్నాయి. ఇందాక మనకి ఒక చరరాశుల రేఖీయ సమీకరణానికి ఒకే ఒక సాధనం వచ్చింది, కానీ ఇక్కడ రెండు చరరాశుల రేఖీయ సమీకరణానికి అనేక సాధనలు వస్తున్నాయి. ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సమీకరణానికి సాధనలు కనుక్కుందాం. ఒక సమీకరణం ఇస్తే సాధనలు కనుక్కుందాం. ఫస్ట్ ఫస్ట్ సమీకరణం టూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు సెవెన్. టూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు సెవెన్ దీని సాధనం అనుకుందాం. మరి ఏం చేయాలి మనం ఇప్పుడు సాధనం అనుకోవాలంటే, ఫస్ట్ మనం ఏదైనా ఒక జీరో పెడదాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ జీరో పెడదాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ జీరో అనుకున్నాము, అప్పుడు టూ ఇంటూ జీరో మైనస్ వై ఈజ్ ఈక్వల్ సెవెన్, రెండు ఇంటి సున్నా ఏమవుతుంది సున్నా, మైనస్ వై ఈజ్ ఈక్వల్ ఏడు. జీరో మైనస్ వై ఎంత? మైనస్ వై. ఈ మైనస్ పంపిస్తే మనకు కావాల్సింది మైనస్ వై విలువ కాదు, వై విలువ కావాలి. సో మనం ఎక్స్ విలువ జీరో వై మైనస్ ఏడు ఇది దీని యొక్క సాధన అవుతుంది. ఇది దీని యొక్క సాధన. జీరో మైనస్ సెవెన్ అనేది టూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏడు రేఖీయ సమీకరణానికి ఒక సాధన అవుతుంది. ఇంకొక సాధన అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దాము, వై ఈజ్ ఈక్వల్ జీరో అనుకుందాం. అప్పుడు టూ ఎక్స్ మైనస్ జీరో ఈజ్ ఈక్వల్ టు ఏడు. టూ ఎక్స్ సున్నా పోయిందా? టూ ఎక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏడు బై రెండు. సో ఇప్పుడు సాధన ఏమవుతుంది? ముందు ఎప్పుడైనా ఎక్స్ రాయాలి, ఏడు బై రెండు వై తర్వాత రాయాలి. ఏడు బై రెండు జీరో ఇది సాధన. సో ఒక సమీకరణం తీసుకున్నప్పుడు ఆ సమీకరణాన్ని సాధన అనుకోవాలి. ఎక్స్ జీరో అనుకోండి, వై విలువ వస్తుంది. సో జీరో మైనస్ సెవెన్ ఒక సాధన. వై జీరో అనుకోండి, ఎక్స్ విలువ వస్తుంది. ఎక్స్ జీరో అనేది ఒక సాధన, అంటే ఏడు బై రెండు జీరో ఒక సాధన. ఇలా మనం రెండు సాధనలు అనుకోవచ్చు. ఏంటి జీరోనే అనుకోవాలా అంటే లేదు, మీ ఇష్టం. జీరో అయితే సులభంగా ఉంటుంది కాబట్టి జీరో అనుకున్నాను. ఒకటి అనుకోవచ్చు, రెండు అనుకోవచ్చు, మీ ఇష్టం. ఏది పెడితే ఎక్స్ విలువ ఏదైనా తీసుకున్నప్పుడు మనకు వై విలువ వస్తుంది. ఆ విధంగా మన సాధనలు కనుక్కోవచ్చు. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఫోర్ ఎక్స్ ప్లస్ వై నైన్ ఈ సమీకరణానికి నాలుగు వేరు వేరు సాధనాలు అనుకుందాం. ఫోర్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ నైన్,
సమీకరణానికి ఏం చేద్దాం మనం నాలుగు వేరు వేరు సాధనలు కనుక్కుందాం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం మనం x 0 అనుకుందాము అన్నా అప్పుడు ఏమవుతుంది 4 into 0 plus y is equal to 9 4 into 0 ఎంత 0 plus y is equal to 9 so 0 plus y y therefore సాధన x ముందు రాయాలి కాబట్టి ముందు 0 కామా 9 ఇంకొక సాధన ఇప్పుడు చెప్పుకున్నాం మనం y x 0 అయిపోయింది కదా y 0 అనుకుందాము అంటే 4 into x plus 0 is equal to 9 4x plus 0 ఎంత 4x is equal to 9 x is equal to 9 by 4 therefore సాధన ముందు ఏం రాయాలి ముందు x రాయాలి తర్వాత y రాయాలి ఇంకొక సాధన అనుకుందాం ఇప్పుడే మనం x is equal to 1 అనుకుందాం So, 4 into 1 plus y is equal to 9. 4 1 ja 4 plus y is equal to 9. రెండు కూడచా కొడలేము ఎందుకంటే ఇది చరరాశి ఇది స్థిర సంఖ్య 4 ని అటు పంపిద్దాం y is equal to 9 minus 4 y is equal to 5 therefore సాధన అనుకున్నది ఒకటి వచ్చింది ఐదు నెక్స్ట్ x is equal to 2 అనుకుందాం అప్పుడు 4 into 2 plus y is equal to 9 చెప్పండి 4 2 ఎంత 8 plus y is equal to 9 8 నట్ పంపిస్తే y is equal to 9 minus 8 that is equal to 1 therefore సాధన అనుకున్నది ఎంత x 2 y 1 ఈ విధంగా మనం నాలుగు వేరు వేరు సాధనలు అనుకున్నాం నాలుగే కాదు ఎన్ని సాధనలైన అనుకోవచ్చు మనం x అనుకుంటే y వస్తుంది y అనుకుంటే x వస్తుంది ఈ విధంగా మనం సాధనలు కనుక్కునే పద్ధతి ఇది చూడండి పిల్లలు మీరందరూ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చూడండి చేయండి ఇంకొక రెండు ప్రాబ్లమ్స్ చెప్తాను నేను ఎలా చేయాలో ఒకసారి చూద్దాం x plus 4y is equal to 7 దీనికి మూడు వేరు వేరు సాధనలు కనుగొనుము మనం చెప్పుకున్నాం కదా సాధనలు కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ x is equal to 0 అనుకుందాము అప్పుడు 3 into 0 plus 4 into y is equal to 7 మూడు ఇంటూ జీరో ఏమవుతుంది జీరో నాలుగు వై ఇజ్ ఈక్వల్ టు సెవెన్ యాడ్ చేస్తే ఫోర్ వై ఇజ్ ఈక్వల్ టు సెవెన్ వై ఇజ్ ఈక్వల్ టు సెవెన్ బై ఫోర్ సాధన జీరో కామా సెవెన్ బై ఫోర్ ఇప్పుడు y is equal to 0 అనుకుందాం
అప్పుడేమవుతుంది 3x ప్లస్ 4 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ 7 3x 4 ఇంటూ 0 ఎంత 0 3x ఈజ్ ఈక్వల్ టు 7 x ఈజ్ ఈక్వల్ టు 7 బై 3 therefore సాధన ఏమవుతుంది 7 బై 3 కామా 0 ఈ విధంగా మనకి రెండు సాధనలు వచ్చినాయి మూడు సాధనలు కనుక్కుందాం ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం అప్పుడు 3 ఇంటూ 1 ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 7 3 ఒకట్లో 3 ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 7 4y ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 3 4y ఈజ్ ఈక్వల్ టు 4 y ఈజ్ ఈక్వల్ టు 4 బై 4 1 దేర్ఫోర్ సాధన 1 1 1 కామా 1 ఈ విధంగా మన సాధనలు కనుక్కోవాలి ఇది x6.2 లో ఒకటో బిట్ మీరు ట్రై చేయండి రాను లెక్కలు ఏమంటే మీ మాస్టర్ని కనుక్కోండి ఓకే ఒక రేఖీయ సమీకరణానికి సాధనలు ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాం ఇప్పుడు అయితే సాధన ఇస్తే అది రేఖీయ సమీకరణానికి అవుతుందో కాదో కూడా తెలుసుకోవాలి ఒక సమీకరణం ఇస్తాడు దీనికి సాధన అవుతుందా కాదా అంటాడు అప్పుడు ఏం చేయాలని చూద్దాం ఒక రేఖీయ సమీకరణానికి సాధన ఇచ్చి ఇది దాని సాధన అవుతుందా కాదా అంటాడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఎక్స్ ప్లస్ 2y ఇజ్ ఈక్వల్ 4 ఈ సమీకరణానికి ఈ సమీకరణానికి జీరో కామా 2 2 కామా 0 4 కామా 0 సాధనలు అవుతాయా ఇప్పుడు ఏం చేయాలి ఇందాక సాధనలు కనుక్కున్నాం ఇప్పుడేమో సాధనలు వాడే ఇచ్చి ఈ రిజల్ట్ ఈ రేఖ అవుతాయా కాదా కనుక్కో ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన సమీకరణం రాయాలి దీంట్లో రెండు పార్ట్స్ ఉన్నాయి ఇది ఎడమ చేతి వైపుది ఇది కుడి చేతి వైపుది దేనికి ఎడమ చేతి వైపుది సమానం గుర్తు ఇది ఈ సమానం గుర్తుకి ఇది ఎడమ చేతి వైపు ఇది కుడి చేతి వైపు సో దీన్ని ఏమంటుంది మనం ఎల్హెచ్ఎస్ అంటాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దీన్ని ఏమంటాం మనం ఆర్హెచ్ఎస్ అంటాం రైట్ హ్యాండ్ సైడ్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ మరి ఒక సమీకరణంలో రెండు ఎప్పుడు సమానం కావాలి అయితేనే సమీకరణం అవుతుంది ఈ రెండు ఈక్వల్ కాకపోతే అది సమీకరణం కాదు చూద్దాం 0 2 అనేది సాధన కాదు చూద్దాం ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం
లెఫ్ట్ సైడ్ నుంచి ఏం జరిగింది x plus 2y దీంట్లో ఇప్పుడు మనం ఈ 0 కామా 2 ప్రతిక్షేపిద్దాం जीरो का मटू प्रतिक्षेपित जीरो प्लस टू इंटू वै बदल टू पे जीरो टू टू जा फोर अटे लेफ्ट हैंड साइड इसकुंटे फोर वी फोर अने इजीकोल आरएचएस अटे लेफ्ट हैंड साइड इसकुंदा मन की राइट हैंड साइड इला वे इक्वेशन सैटिस्फाई इप्पुडु देयरफॉर जीरो कामा टू अने సాధన అగును ఇంకో ప్రాబ్లం ఇంకో చేద్దాం 2 కామా 0 చేద్దాం 2 కామా 0 అనేది సాధన అవన కావచ్చుదా రైట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోండి అంటే x plus 2y एक्स प्लस टू वाई प्लस जीरो टू जीरो सा जीरो टू प्लस जीरो टू ओके दिस इज नॉट इक्वल टू आरएचएस ఎందుకంటున్నాను आरएचएस ఎంత फोर मन के टू వచ్చింది सो नॉट इक्वल टू आरएचएस एपड़ो एलएचएस की आरएचएस इक्वल कॉलेदो टू काम जीरो साधन का विधा मन इच्छी समीकरणा की बिंदु साधन अवनो का अंदर प्रतिक्षेपिस्ते एलएचएस इज इक्वल टू आरएचएस रावाली सो दी तो फोर काम जीरो फोर काम जीरो देन एक्स प्लस टू वाई इज एलएचएस सो एम चेयालि एक्स प्लस फोर प्लस वाई प्लस जीरो टू जीरो जीरो फोर प्लस जीरो फोर सो आरएचएस देयरफॉर फोर कामा जीरो साधना ఈ విధంగా మనం ఇచ్చిన సమీకరణానికి సాధనలు అవునో కాదో మనం కనుక్కోవచ్చు ఓకే చిల్డ్రన్ మీరు 6.2 లో మూడో బిట్ చూద్దాం ఒకసారి మూడో బిట్ ఒక లెక్క ఉంది ఆ లెక్కను చూస్తే మనకు అర్థమవుతుంది ఎలా చేయాలో ఈ కింది వాణిలో ఏవి 2x - 5 10 సమీకరణానికి సాధనలు అవుతాయి ఇక్కడ ఒక 5 ఇచ్చాడు నేను 3 చేసి చూపిస్తాను మీకు
0 comma minus 2 1 by 2 comma 2 2 root 3 minus root 3 ఇవి సాధనలు అవుతాయా ఫస్ట్ ఏం చెప్పాం మనం దిస్ ఇస్ ద ఎల్హెచ్ఎస్ దిస్ ఇస్ ద ఆర్హెచ్ఎస్ దెన్ 0 కామా మైనస్ 2 0 comma minus 2 LHS 2 into x plus 0 minus 5 into y plus minus 2 2 0 so 0 minus into minus plus 5 2 is 10. 0 plus 10 is equal to 10. So, it is equal to RHS. Equal to RHS. Therefore, sadhana 0 comma minus 2 agunom. ఇక్కడ చిల్డ్రన్ సెకండ్ చేద్దాం ఇది 1/2, 2 సో 1/2 అంటే ఎక్స్ ప్లస్ 1/2 వై ప్లస్ లో 2 ఎల్హెచ్ఎస్ 2 × 1/2 minus 5 into 2 that is 2 × 1/2 minus 5 2 ja 10 2 1 ja 2 1 ja 1 × 1 1 1 − 10 means minus 9 so this is not equal to RHS ఎందుకని ఆర్హెచ్ఎస్ 10 ఉంది సో ఎల్హెచ్ఎస్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ దేర్ఫోర్ 1/2, 2 సాధన అవుతుందా కాదు ఎందుకని ఎల్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ కాలేదు అయితేనే సాధన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం టూ రూట్ త్రీ మైనస్ రూట్ త్రీ సో ఎల్హెచ్ఎస్ పిల్లలు ఫాలో అవుతున్నారా ఓకే సో 2 × 2 √3 మైనస్ 5 × −√3 2 2 చేయందా 4 √3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 × √3 5 √3 సో 2 యాడ్ చేస్తే అవుతుంది 9 √3 So, this is not equal to RHS. And LHS not equal to RHS. Therefore, 2 √3 comma minus root 3 అనేది సాధన కాదు ఈ విధంగా సాధన అవునో కాదో తెలుసుకోవాలి అందులో ప్రతిక్షేపించినప్పుడు
ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయితే సాధనం, కాకపోతే కాదు. చూడండి ఇక్కడ ఇక్కడ మాత్రం అయింది ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు సాధన అయింది, ఇక్కడ కాలేదు సాధన, ఇక్కడ కాలేదు సాధన. ఈ విధంగా మనం ఇచ్చిన సమీకరణానికి సాధనలు అవునో కాదో కూడా తెలుసుకోవచ్చు. ఓకే చిల్డ్రన్, ఇంకా వేరే ప్రాబ్లం చూద్దాం. ఈ అభ్యాసంలో మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే ఒకసారి టెక్స్ట్ బుక్ తీయండి అందరూ. ఫోర్త్ లెక్క 2x plus 3y is equal to k. సమీకరణానికి x is equal to y is equal to 1 సాధన అయిన కే విలువను కనుగొనము. తర్వాత మరి సమీకరణానికి ఇంకో సాధనం కనుక్కోండి. చూద్దాం, మనకు ముందు సాధన ఇచ్చాడు, సమీకరణం మొత్తం ఏదే కాకపోతే ఏఎక్స్ ప్లస్ బీవై సి రూపం వేయలేదు, సి బదులు కే ఇచ్చాడు. ఇచ్చేమన్నాడు సాధన, సాధన ఇచ్చాడు ఆ కేవిలో కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ బిందువులు ప్రతిక్షేపిద్దాం. సో 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు కే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 వై ఈజ్ ఈక్వల్ 1. 2 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 1 2 2 జా 4 ప్లస్ 3 3 1 జా 4 ప్లస్ 3 ఎంత 7, అంటే కే ఈజ్ ఈక్వల్ 7. ఈ విధంగా మనకి కనుక్కోవచ్చు. అంటే దేర్ఫోర్ సమీకరణం ఏమవుతుంది, టూ ఎక్స్ ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 7, ఇది సమీకరణం అవుతుంది. మళ్ళీ ఏమన్నాడు సమీకరణం అనుకోమన్నాడు, మన కేవలం వచ్చింది సమీకరణం రాసిన ఈ సమీకరణానికి ఇంకా రెండు సాధనలు కనుక్కోండి అన్నాడు. సాధనలు కనుక్కోండి చెప్పుకున్నాం మనం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అనుకోండి వై విలువ వస్తుంది, వై విలువ 0 అనుకోండి ఎక్స్ విలువ వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అనుకున్నాము, 2 ఇంటూ 0 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ 7, 0 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ 7, 3y ఈజ్ ఈక్వల్ 7, y ఈజ్ ఈక్వల్ 7 బై 3. దేర్ఫోర్ సాధన 0 కామా 7 బై 3. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ 0 అనుకుందాం, 2x ప్లస్ 3 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ 7, 2x 3 జీరోస్ 0, 2x ఈజ్ ఈక్వల్ 7, x ఈజ్ ఈక్వల్ టు 7 బై 2. దేర్ఫోర్ సాధన 7 బై 2 కామా
జీరో ఈ విధంగా మనం ఇచ్చిన సమీకరణంలో కేవీలో కనుక్కున్నాం సమీకరణం రాసినాం ఇంకా రెండు సాధనలు కూడా కనుక్కున్నాం ఈ విధంగా ప్రాబ్లమ్ని ఇచ్చిన ప్రకారం చేయాలి ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇదే విధంగా సిక్స్త్ లెక్క చూద్దాం 3x plus ay is equal to 6. Cool. X is equal to 1. Y is equal to 1. Sadhana aithe. ఏ విలువ ఎంత త్రీ ఎక్స్ ప్లస్ ఏవై ఈజ్ ఈక్వల్ సిక్స్ కు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ వై ఈజ్ ఈక్వల్ టు వన్ సాధన అయితే ఏ విలువ ఎంత మనం ఇప్పుడు చెప్పుకున్నాం చూడండి ఎక్స్ బదులు వన్ను వై బదులు వన్ను ప్రతిక్షేపించేద్దాం త్రీ ఇంటూ వన్ ప్లస్ ఏ ఇంటూ వన్ త్రీ వన్ జా త్రీ ఏ వన్ జా ఏ త్రీ ప్లస్ ఏ కొల్ త్రీ అటు పంపిస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ మైనస్ త్రీ సరే ఏ విలువ వచ్చేసింది దెర్ఫోర్ సమీకరణం ఏమవుతుంది 3x plus 3y is equal to 6. ఇలా ఉంచిన ఏం కాదు లేకపోతే మనం 3 కామన్ తీస్తే x plus y is equal to 6 అని పంపిస్తే x plus y 3 అడిపోతే బై అవుతుంది 3 వంజ x plus y is equal to 2. ఇది సమీకరణం ఓకే మనం అడిగింది మాత్రం ఏ విలువ అడిగాడు ఇంత సరిపోతుంది ఇదేమో సమీకరణం ఓకే చిల్డ్రన్ ఎక్కడ చూసారు కదా నెక్స్ట్ మీరేం చేయాలి అంటే ఏవైనా సరే ఒక ఐదు సమీకరణాలు రాయండి సొంతంగా వాటికి మీరు ఒక్కొక్క దానికి మూడు మూడు సాధనలు కనుక్కోండి ఒక ఐదు సమీకరణాలు రాసి మూడు మూడు సాధనలు కనుక్కోండి కనుక్కొని వాటిని మీ ఉపాధ్యాయుడికి చూపించండి ఓకే ఇంకొక లెక్క చెప్పుకుందాం మనం ఐదు లెక్క చెప్పుకుందాం త్రీ ఎక్స్ మైనస్ టూ వై ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ జీరో దీనికి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టూ మైనస్ ఆల్ఫా y is equal to 2 plus alpha సాధారణలో అయినా ఆల్ఫా విలువను కనుగొనండి చూడండి సమీకరణం ఇచ్చారు
సమీకరణానికి సాధనలు కూడా ఇచ్చాడు, కాకపోతే అంకెలు ఇవ్వకుండా దాంట్లో కూడా ఆల్ఫా ఇచ్చాడు. ఇప్పుడు మనం ఆల్ఫా ఏదో అనుకోవాలి. సో 3x మైనస్ 2y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0. దీని సాధన ఏంటి? 2 మైనస్ ఆల్ఫా కామా 2 ప్లస్ ఆల్ఫా, అంటే x బదులు 2 మైనస్ ఆల్ఫా, y బదులు 2 ప్లస్ ఆల్ఫా. ఇప్పుడు మనం ఈ 3 లోపల చేద్దాం. 3 ఇంటూ 2 6 మైనస్ 3 ఆల్ఫా, 2 ఇంటూ 2 4 మైనస్ 2 ఆల్ఫా. ఇప్పుడు అంకెల దగ్గర వద్దాం. మైనస్ 3 ఆల్ఫా మైనస్ 2 ఆల్ఫా ప్లస్ 6 మైనస్ 4 ప్లస్ 6 మైనస్ 3 ఆల్ఫా మైనస్ 12, రెండు ఒక చేత కాబట్టి మైనస్ 5 ఆల్ఫా. 6 6 12, 12 4 పది 8. సో 8 అటు పంపిస్తే 8/5. ఓకే, ఇది ఆల్ఫా విలువ విధానం. ఎంత ఉంది ఆల్ఫా విలువ? 8/5. ఒక్క లెక్క విలువ చదువుదాం, అది చెప్పుకుందాం. ఇప్పటిగా దట్ ఈస్ ద సెకండ్ బిట్. కింది సమీకరణాలకు 0, a మరియు b, 0 రూపంలో సాధనలు కనుగొనండి. కింది సమీకరణాలకు 0, a మరియు b, 0 రూపంలో సాధనలు కనుగొనండి. ఓకే, ఒక లెక్క చేద్దాం. ఎయిట్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ 34. ఈ సమీకరణానికి సాధనలు ఎలా ఉండాలి? 0a b 0 రూపంలో ఉండాలి. అంటే మనం ఎక్స్ 0 అనుకుంటే ఏ వస్తుంది, వై 0 అనుకుంటే బి వస్తుంది, అవే సాధనలు. సో ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అనుకుందాం, అంటే 8 ఇంటూ 0 మైనస్ వై ఈజ్ ఈక్వల్ 34. 8 0s 0 మైనస్ వై ఈజ్ ఈక్వల్ 34. మైనస్ పంపిస్తే మైనస్ వై ఈజ్ ఈక్వల్ 34, వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 34. దేర్ఫోర్ ఇప్పుడు సాధన ఏమైంది? 0, -34. ఇప్పుడు వై 0 అనుకున్నాము,
8x minus 0 is equal to 34. 8x is equal to 34. X is equal to 34 by 8. 4 table both na? Odu. 2 table both na? Odu. 2 1 ja, 2 7 ja. Sadhana 17 by 4 comma 0. ఈ విధంగా ఇతర లెక్క మీరు చేయండి ఇక్కడ అది చిల్డ్రన్ ఈరోజు పాఠం మనం ఈరోజు ఏం నేర్చుకున్న పాఠం ఒకసారి చూద్దాం రెండు చరాల రేఖీ సమీకరణానికి అనేక సాధనలు ఉంటాయని నేర్చుకుందాం అదేవిధంగా సాధనలు ఎలా కనుక్కోవాలని నేర్చుకుందాం ఇచ్చిన సమీకరణానికి సాధనలు అవుతాయా కాదా తెలుసుకుందాం నెక్స్ట్ 0 కామా a b కామా 0 రూపం సాధనం కొరకు కనుక్కున్నాం నెక్స్ట్ ఒక సమీకరణంలో ఏదైనా చరరాశిని మిస్ చేసి అంటే ax ky c రూపంలో సమీకరణాన్ని ఇచ్చి దీని సాధనం ఇదైతే k లో కనుక్కోండి అనే ప్రాబ్లమ్స్ కూడా చేశాం ఇలా మనం రకరకాల ప్రాబ్లమ్స్ చూసాము మీరు కూడా ఇంటికాడ మరొకసారి ఈ వీడియోని చూసి మంచిగా నేర్చుకొని ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ ఉపాధ్యాయుని సహాయంతో తెలుసుకోవాలని మనవు థ్యాంక్ యూ